ఈయనతో పాటు ఇంకో 6 డజన్ మందిని కూడా పిలిచారు, వీళ్ళ మనుషుల్ని స్టాఫ్ని పిలిస్తే మేమందరం కలిసి ఒక 10 రోజుల తర్వాత వస్తామండి, ఇప్పుడైతే రాలేము, కారణాలు అడగద్దు, నేను చెప్పలేము, ఎందుకంటే మేము ఇంకా ఆలోచించుకోలేదు ఏం చెప్పాలనేది అనేది ఆయన వ్యవస్థ. ఇక విషయానికి వస్తే, సుకేష్ నెయ్యి డబ్బాలు పంపించినప్పుడు 10 రోజులకి తీసుకుంటాం అన్నావా? అనలేదుగా. నెక్స్ట్ హోటల్కి పిలిచి ఇవాళ మీటింగ్ పెట్టుకుందామండి, దీని మీద మనం బాగా చర్చిద్దాం అన్నప్పుడు 10 రోజులకి వెళ్ళావా? లేదు. నెక్స్ట్ లిక్కర్ పాలసీ గురించి ఎప్పుడైతే మీటింగ్లు పెట్టుకున్నారో 10 రోజులకి వస్తామన్నావా? లే. అండ్ నెక్స్ట్ గోవా ట్రిప్పులు అండ్ నెక్స్ట్ ఫారిన్ ట్రిప్పులు ఇవన్నిట్లో ఇంకా డబ్బులు లావాదేవీలు ఇవన్నీ జరిగినాయి, ఎప్పుడు కూడా 10 రోజులు ఆగుతా అన్నావా? అనలా. ఇప్పుడు తీరా మెడ 10 మీదకి కత్తొచ్చేసరికి ఓ 10 రోజులు ఆగి నన్ను ఏదో ఒకటి చేయండి, ఇప్పుడైతే నేను నా వల్ల కాదు అని అంటున్నాడు. ఈ 10 రోజుల్లో సర్దాల్సినవన్నీ సర్దాలనే కదా, అంతకుమించి ఇంకేముంది? ఈవిని ఆల్రెడీ పట్టుకెళ్ళారు, వెళ్ళేటప్పుడేమో చేతులు కాలు ఊపుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అట్టట్లా తీసుకెళ్తారు, ఆయన సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా, అది నడిచే వరకు మీరు ఆగాలి కదా, అట్లా మా మాత్రం ఓపిక లేకపోతే ఎట్లా, అట్లా రాకూడదు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ అన్నయ్య వాదించాడు. ట్రాన్సిట్ ఇవ్వాలని చెప్పి కూడా అప్పుడు భానుప్రియ మీనా గారు మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఈయన కూడా పట్టుకురండి అన్న అనిందా. ఆ తర్వాత అమ్మో ఈవిడ కొంచెం డేంజర్ గా ఉంది అనుకుని సైలెంట్ అయ్యాడు. ఇక్కడ కాదులే ఢిల్లీ వెళ్ళి చూసుకుందాం అని చెప్పేసి ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళాడు. సరే ఈ వ్యవహారం అంతా చక్క పెడితే ఇదేదో మెడకు చుట్టూ ఫస్ట్ డే ఈవిడ అటెండ్ అయింది, వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలన్నీ విత్ ప్రూఫ్లు ఇక్కడ పెట్టి అడిగాడు. అమ్మ 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 ఏదో స్కామ్ చేసావు కదా, దీని సంగతి చెప్పు, ఎంత తీసుకున్నావు, ఎంత ఇచ్చావు ఏంటి అంటే, ఈవిడ అప్పుడెప్పుడో చిన్నప్పుడు న్యూస్లో చూసేదాన్ని అండి స్కామ్లన్నీ, అసలు స్కామ్లు అంటే ఎలా ఉంటాయండి అన్నట్టుగా ఈవిడ సమాధానం చెప్పడం, ఓహో ఈమె వ్యవహారం మామూలుగా లేదండి, ఇలా ఉంటాయండి అని వాళ్ళ ఆధారాలతో సహా చూపించడం. మొత్తం విత్ ప్రూఫ్స్ మాట్లాడుతుంది, విత్ ప్రూఫ్ మాట్లాడుతుంది, ఓహో ఇలా ఉంటాయా, ఎందుకు వచ్చిన వీళ్ళతో అని సైలెంట్ అయిపోయి ఇక్కడ అనవసరంగా మనం సుప్రీంకోర్టులో అది ఏదో వేసాము, వీళ్ళు కొంచెం గట్టిగానే పట్టుకొని అడుగుతున్నారు ఎందుకు వచ్చిన గొడవలు, అది ఉపసంహరించుకో అని చెప్పి లాయర్ని పంపితే ఆయన మా కవితకి మాకు ఉపసంహరించుకు రమ్మందండి, మేము కూడా ఉపసంహరించుకుంటున్నాము, మళ్ళీ ఆలోచించి తర్వాత ఇంకేదైనా పిటిషన్ వేసా, ఇప్పుడైతే మమ్మల్ని వదిలేయండి. ఎలా అయితే లిక్కర్ పాలసీ కూడా అనూహ్యంగా తెర మీదకి వచ్చి 32 జోన్లలో 27 మందికి ఇస్తే 9 జోన్లు వీళ్ళు రాబట్టుకున్నారో, చాలా బ్రాండ్ గా 100 కోట్లు ఇచ్చి సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ అని ఈడీ చేర్చి వీళ్ళందరూ కలిపి, ఎలా అయితే తెర మీదకి ఆ కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో తేడా కొడుతుంది అని చెప్పి సిబిఐని ఆదేశించిన వెంటనే, అమ్మో ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడు వద్దులే ఎందుకైనా మంచిది, దాన్ని ఉపసంహరించుకోండి వెంటనే, ఈ స్కామ్ మన ఈ లిక్కర్ పాలసీని మేము ఉపసంహరించుకుంటున్నాము, త్వరలో మరో కొత్త పాలసీతో వస్తాం, అంతవరకు సెలవు నమస్కారం అని ప్రకటించాడు కేజ్రీవాల్. సేమ్ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా ఈ తెలియగానే వెంటనే సుప్రీంకోర్టు నుంచి ఉపసంహరించుకుంది, మేము మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసుకుంటాం, ప్రజెంట్ అయితే ఈ పిటిషన్ని మేము తీసేసుకుంటున్నామని. అంటే తెలిసి తెలియక చేశారేమో ఈ స్కామ్ అనిపిస్తుంది, తెలుసా, ఏదో చిన్నపిల్లలు ఆడుకున్న ఆటలాగా ముందుకెళ్ళడం, సడన్గా అందరూ ఏంటిదని అడగగానే వెంటనే వెనక్కి పారిపోయి క్యాన్సిల్ చేసేసుకోవడం, ఈ ఆట వస్తువులాగా అయిపోయింది వీళ్ళకి. కానీ ఇప్పుడు ఎవరెవరిని వదిలేదు, అండ్ ఈవెన్ జైలు నుంచి సుకేష్ కూడా ఇంకో లెటర్ రాశాడు, కవితక్క స్వాగతం తీహార్ జైలుకి, నేను జైల్లో ఉండగానే 2 ఉత్తరాలు రాశాను, ఒకటి ఈ నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం అవుతుందని నేను చెప్పాను, తర్వాత తీహార్ జైలుకి నువ్వు వస్తావని చెప్పాను, నేను అనుకున్న ఒకటి జరిగింది, రెండోది ఇంచుమించు 90% జరిగింది, రేపో ఎల్లుండో నువ్వు వస్తావు, నెయ్యి డబ్బాల కథలు, గోవా కథలు అండ్ అదేంటిది మన కార్ల కథలు, రేంజ్ రోవర్ కథలు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలో, నేను చెప్పినట్టు జరుగుతుంది, ఇంతమంది మేము ఇక్కడ జైల్లో కూర్చొని అందరం కలిసి లాస్ట్కి నువ్వే 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 అని మేము ఇక్కడ చెబితే, నువ్వు అక్కడికి వచ్చి అబ్బే నాకేం తెలియదు అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, అందుకే నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అర్థం నుంచి ఏం లేదు, చూడు త్వరలో నిన్ను కూడా తీహార్ జైలుకి స్వాగతం అని సుకేష్ కూడా లెటర్ రాశాడు. ఇక వీళ్ళ ఆయన వ్యవహారం ఏమో అది ఎట్లా ఉందంటే ఇటు కాని అటు కాని పరిస్థితిలో ఉన్నాడు. డెఫినెట్లీ లావాదేవీలకు సంబంధించి మొత్తం వ్యవహారం కవిత భర్త ఎవరైతే ఉన్నారని డెఫినెట్లీ ఆయన ఆయనకి తెలిసే జరుగుండొచ్చు అని భావిస్తున్నారు. 100% వీళ్ళకి ఏం తెలియదు, మరీ మొగుడికి తెలియకుండా ఏముంటుంది అట్లా చేయగలిగేది అంటే, సరే మళ్ళా ఆయనకు తెలియకపోవచ్చు, వాళ్ళ అన్నయ్యకైనా తెలియాలి కదా, అన్నయ్యకి తెలియక ఆయనకి తెలియక కవితకి ఇంకెవరు ఉన్నారని ఆమెకు ఆమె అనుభవించడానికి, పోనీ ఆమెనే చేసుకుంది అనుకోండి, ఆవిడే బయట పెట్టుద్ది. అండ్ వీళ్ళు ఏమంటున్నారు, న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అంటున్నారు, న్యాయం గెలిస్తే ఈ పాటికి ఆమె జైల్లో ఉండాలిగా,
మొత్తం లిక్కర్ పాలసీకి సంబంధించి దాంట్లో ఉన్న నిందితులు అందరు కూడా జైలు శిక్షణ అనుభవించారు, జైలుకి వెళ్ళారు. ఒక్క కవిత తప్ప ఇప్పుడు దాకా. ద ఓన్లీ రీజన్ ఆమె పేరు అక్కడ లేదు కాబట్టి, ఈయన పేరు లేదు, ఆ మాగుంట వాళ్ళ నాన్న పేరు లేదు, మాగుంట శ్రీనివాసరెడ్డి లేదు కాబట్టి ఆ పిల్లోడిని తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు పేర్లు లేవు కాబట్టి ఆగారు, అంతే తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు విచారించి అంటే ఉన్నోళ్ళందరూ వీళ్ళ పేర్లు చెప్తున్నారు, లెటర్లు ఏమో వీళ్ళ పేర్లు లేవు, ఎట్లా సంగతి అని చెప్పి ఇది అటు ఇటు తేల్చుకోవాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, కవిత అరెస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు అవునా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ ఐటీ వాళ్ళందరూ గోల చేస్తే కేటీఆర్ ఏమన్నాడు, ఇది పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశము, మీరు ఎందుకు హైదరాబాద్ ఇమేజ్ పాడైపోద్ది, మేము ఉంటే మీరు రాజమండ్రిలో చేసుకోండి. ఎగ్జాక్ట్లీ,